బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ అధ్యక్షులు రాపూరు రాములు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఉపాధ్యాయులకు సన్మానించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షులు రాపూరు రాములు మాట్లాడుతూ, ఒక సామాన్య వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఫెడరేషన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజానీకానికి పుట్టినరోజు జరుపుకోవడమే కాదు, ఆయన ఆశయాలు, ఆయన ఆలోచించిన విధానం, సాటి మనిషికి సహాయపడే విధానం, సాటి మనిషికి ఏ విధంగా తీర్చిదిద్దాలి, భారత భావి పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నటువంటి తప్పడం వారికి ఉండనో, అవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా సాటి మనిషికి ఆయన మాటలో నడవాలి, సాటి మనిషికి సహాయం చేయాలి, సాటి వారికి ఏదో రకంగా మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించి ప్రజలకు అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని మేము చేస్తూనే ఉన్నాం. మా ఫెడరేషన్ తరఫున మేము నిత్యం ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం. నిత్యం ఎక్కడ ఆపద కలిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అవసరం పడ్డా ఫెడరేషన్ పక్షాన నిలబడి తప్పు చేసిన వారిని తల వంచే విధంగా పనులు చేయకపోతే ఖచ్చితంగా నిలదీసి మనము వారిని పని చెప్పడానికి ఒప్పిస్తూ ఉన్నాం.